లీడర్స్ కోసం ఒక ప్యాకేజ్ డిజైన్ చేశారండి. ఎక్సలెంట్ అన్నమాట అది. బట్ ఏంటంటే అది మనం ఓన్లీ లీడర్స్ మాత్రమే చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు 9000 ప్లాన్ మీకు పని చేయకపోయినా డబ్బులు వస్తాయి. అంటే మీరు ఒక 6 మంత్స్ తర్వాత అయినా సరే మీరు కంపల్సరీ లేచి పని చేయాలండి, చేస్తారు. ఎందుకంటే మీ ఊరికి 770 రూపీస్ మీ అకౌంట్ లో పడతాయి, మీరు ఎందుకు చేయరండి? అవును, చేస్తారు కదా 100%. సో అది ఇదేంటంటే మీరు ఏమీ చేయకపోయినా సరే వచ్చే డబ్బులు అండి. అదే 12000 ప్యాకేజ్ వచ్చేసి లీడర్స్ కి ఎక్సలెంట్ ప్యాకేజ్ అండి. ఎందుకంటే లీడర్ అన్నవాడు ఏంటంటే ఏదో ఒకటి వేసుకుని కూర్చుందాం అని ప్లాన్ లోకి రాడండి. వాడు పట్టుకుంటే మినిమం 10 మందిని 20 మందిని డైరెక్ట్ గా చేసుకుంటాడు, అంతే కదా. లేదంటే మనం అతను లీడర్ అనమండి. ఇంకెందుకు మనకు నెట్వర్క్ మార్కెటింగ్ లో రావడం కూడా వేస్ట్, అట్లాంటి వాళ్ళు ఇంకా నార్మల్ పర్సన్స్ అయిపోతారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఎక్సలెంట్ ప్లాన్ డిజైన్ చేశాడు, అది లాజిస్టిక్ ఇన్కమ్ అంటాడండి. సో మనం ఎప్పుడైతే లాజిస్టిక్ పార్ట్నర్ గా అవ్వాలంటే కంపెనీకి మనం 12000 రూపీస్ తో రావాలండి. సో 12000 ప్లాన్ లో వస్తే మనకి ఏంటంటే మన లాజిస్టిక్ పార్ట్నర్ అంటాడండి. సో ఎప్పుడైతే మనం 12000 పే చేసామో 12000 రూపీస్ వర్త్ ఆఫ్ మనకి హెల్త్ ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. మీ ఓన్ అంటే 100+ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీ ఓన్ చాయిస్ అనమాట. ఇవి కూడా మనకి రేంజ్ కూడా 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ అండి, అంతే. 900 అయితే ఓన్ చాయిస్ కదండి. 9000 కూడా ఓన్ చాయిస్ అండి. అదే PDF లో ఏదో డ్రింక్ బాటిల్స్ అట్లా ఏం లేదు, అది ఇంత ముందు అట్లా పెట్టాడు, బట్ ఇప్పుడు అన్ని ఓన్ చాయిస్. మనకు అదే కావాలంటే ఇస్తాడా? అది కావాలన్నా ఇస్తాడండి. ఇప్పుడు 12000 గానీ 8000 గానీ మనం తీసుకున్నామండి. అవును, నాకు ఓన్లీ ఆ డ్రింక్ బాటిల్స్ కావాలనుకున్నాను నేను. ఇస్తాడండి, బౌన్సా ఒకటే కావాలన్నా ఇస్తాడు. ఇచ్చేస్తాడు కదా, మీ ఇష్టం. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు 100+ హెల్త్ ప్రొడక్ట్స్ లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో 12000 రూపీస్ కి మీరు 12000 రూపీస్ కొత్త హెల్త్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే అన్ని కంపెనీస్ ఏదైతే చేస్తా అదే మనం కూడా చేస్తారండి. సో ఇక్కడ మనకి లైబిలిటీ క్లియర్ అయిపోయింది. అది కాకుండా మళ్ళీ 12000 రూపీస్ వస్తాం డిస్కౌంట్ కూపన్ కూడా ఇస్తున్నాడు. అంటే 120 కూపన్స్ ఇస్తాడు, ఈచ్ కూపన్ 100 రూపీస్. ఇది ఎంత కాలంలో వాడాలండి? ఇది మనకి లైఫ్ టైం అండి. మీరు ఇప్పుడు మనకి 12000 కి సంబంధించి వచ్చిన కూపన్స్ మనం మంత్లీ ఒకసారి అన్నా ఎన్ని సార్లు ఎప్పుడైనా వాడుకోవచ్చు అండి. ఓ 2 టైమ్స్ కూడా మనం వాడుకోవచ్చా అవసరం అయితే? మనం యాక్చువల్గా ఒక మంత్ లోనే ఒక డేలోనే మొత్తం కూడా వాడుకోవచ్చు అండి. ఓకే ఓకే, అట్లా అనమాట. మనకి అది పర్టికులర్ ఏం లేదు. ఓకే, ఆ మాత్రం వ్యాలిడిటీ మాత్రం లైఫ్ టైం ఉంటాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే అండి. సో ఇది ఇక్కడ వరకు మనకి ఏంటంటే నార్మల్ గా మీరు 12000 తో వచ్చి మీరు కింద 9000 వాళ్ళని వేసుకోవచ్చు, 6000 వాళ్ళని వేసుకోవచ్చు, 3000 వేసుకోవచ్చు, 1000 వేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఎప్పుడైతే 12000 వాళ్ళు ఒక ఇద్దరు వస్తారో మీకు, అంటే మీ డైరెక్ట్ గా మీ డైరెక్ట్ లో 12000 లో ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు అనుకోండి, సో వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ ఇస్తాడు, కూపన్స్ ఇస్తాడు. ఏమైనా లైబిలిటీ ఉందండి వాళ్ళు కూడా? వాళ్ళు కూడా ఏం లైబిలిటీ లేదు కదా అక్కడ? లేదు లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే మనం డైరెక్ట్ గా 12000 ఒక ఇద్దరిని చేస్తామో మన కంపెనీ ఏం చేస్తుందంటే లాజిస్టిక్ ఇన్కమ్ కి ఎలిజిబుల్ చేస్తుందండి. ఎలిజిబుల్ చేసి మనకు ఒక 2 ఆప్షన్స్ ఇస్తుంది. మీరు లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉంటారా, లాజిస్టిక్ అగ్రిగేటర్ గా ఉంటారా అడుగుతుందండి. లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ అంటే మనం ఏం చేయాలంటే మనకి మన స్టోర్ ఏదైతే ఆర్డర్ వస్తుందో ఆ ఆర్డర్ ని తీసుకెళ్లి మనం డెలివరీ చేయాలి. డెలివరీ చేసినప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్క ఆర్డర్ కి 100 రూపీస్ లెక్క పర్ డే మనకి 2 ఆర్డర్స్ ఇస్తానని చెప్తాడండి. అంటే మనకేంటండి పర్ డే 200 రూపీస్ మనకు వస్తాయి. ఏది మనం లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ గా వర్క్ చేస్తానంటే, లేదు నేను లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ గా వర్క్ చేయను, నేను లాజిస్టిక్ అగ్రిగేటర్ గా ఉంటాను అన్నారు అనుకోండి. సో మీకు ఏంటంటే మీ తరఫున ఒక పర్సన్ రిక్రూట్ చేస్తుంది కంపెనీ ఆ స్టోర్ లో, చేసి మనకి ఏంటంటే ఒక్కొక్క డెలివరీకి 50 రూపీస్ ఇస్తుంది అండి పర్ డే. మన కంపెనీ ఏం ప్రామిస్ చేస్తుందంటే మీకు మినిమం 2 ఆర్డర్స్ డైలీ మీ పేరు మీద బుక్ చేస్తానని చెప్తుందండి. ఓకే, అలా ఆర్డర్స్ లేని పక్షంలో మీకు మినిమం 100 రూపీస్ డైలీ వేజ్ పే చేస్తా ఉంటుందండి. ఏదైనా మొత్తం 100 వచ్చేస్తుంది మనకి, 100 వస్తుంది. అంటే దీనికి క్లారిటీ అండి, క్లారిటీ కావాలి కదా. ఎందుకంటే మన కంపెనీ ప్రతిదీ గవర్నమెంట్ చెప్పాలండి. మనం ఆల్రెడీ లీగల్ గా ఉన్నాం కాబట్టి ప్రతిదీ చెప్పాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనుకోండి, వాడు ఏం చేసుకుంటారు 2 రోజుల్లో ఎత్తేస్తారు మనకు తెలియదు. అది ఇక్కడ ఏంటంటే ప్రతిదీ గవర్నమెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ యు ఆర్ డూయింగ్. ఇప్పుడు యాక్చువల్లీ మీకు 9000 ప్లాన్ అయినా సరే మీకు ఆ బోర్డు పెట్టినందుకు ఇన్కమ్ ఇస్తున్నామని చెప్తుందండి. అదే 3000 ప్లాన్ లో వాళ్ళు నా బ్రాండ్ ని ప్రమోట్ చేస్తారు అందుకనే ఇన్కమ్ ఇస్తుంది చెప్తుంది. సో ఇక్కడ కూడా అంతే అండి. సో ఇక్కడ ఏంటంటే పర్ డే 100 రూపీస్, 36 మంత్స్ ఇస్తుంది అండి మనకి. సో దాంట్లో మనకి 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్, 10% వచ్చేసి మనకి గ్రోసరీ అకౌంట్ లో వెళ్తుంది అండి.
అంటే ఓవరాల్ గా ఎంత వస్తుంది అంటే మనకి 80 రూపీస్ పర్ డే వస్తుంది అండి. అట్లా 36 మంత్స్ అంటే పర్ మంత్ వచ్చేసి మనకి 2400 రూపీస్ పర్ మంత్ 36 మంత్స్ వస్తుందండి. ఎప్పుడు మీరు ఎప్పుడైతే ఒక ఇద్దరిని 12,000 ప్లాన్ లో డైరెక్ట్ గా చేస్తారో వాళ్ళకి ఇది బెనిఫిట్ అండి. ఇమీడియట్ గా చేయాలని ఏం రూల్ ఏం లేదు కదా. ఇమీడియట్ గా లేదండి, మీరు యాక్చువల్ 1 ఇయర్ చేసుకుంటారా మీ ఇష్టం, ఇమీడియట్ గా లేదండి. నేను అనేది అది కదా సార్, ఇప్పుడు నేను 12,000 తో జాయిన్ అయ్యాను, ఒక ఆల్రెడీ 2,000 తో 3,000 తో జాయిన్ చేసేసాను. అవును, అటు పక్క లెఫ్ట్ లో రైట్ లో ఒక 6,000 8,000 తో జాయిన్ చేశాను. అవును, ఇప్పుడు 12,000 తగిన డౌన్ సైడ్ వేసాను. వేసుకోవచ్చు మళ్ళీ అప్పుడు 12,000 జరిగింది, అప్పటి నుంచి మనం అందరికి వెళ్తామా అంటే మీరు యాక్చువల్ గా పెయిర్ అవ్వాలండి, రెండు అవ్వాలి. 12,000 తో రెండు అయినప్పుడు మీరు ఈ ప్లాన్ లోకి వెళ్తారు. అదే అంటున్నాను, ఇప్పుడు ఇది ఇటు సైడ్ 1,700 12,000 వేసామండి. అవును, ఒక వారం 10 రోజులు పొందారు ఇటు సైడ్ వేసామండి. అవును, అంటే రెండు పక్క రెండు టూ సైడ్స్ మనం 12,000 కంపల్సరీ. ఇప్పుడు ఇదేంటంటే మనకి యాక్చువల్లీ చేసాం, యా టూ సైడ్స్ అవ్వాలని కూడా లేదండి. మీరేంటంటే 1 సైడ్ అనే వేసుకోవచ్చు డైరెక్ట్ గా, డైరెక్ట్ ఇంపార్టెంట్ అంతే, డైరెక్ట్ ఇంపార్టెంట్ అంతే, లెఫ్ట్ రైట్.